సో ఈరోజు మనం జెనెటిక్ కౌన్సిలర్స్ అసలు ఏం చేస్తారు, వాళ్ళ రోల్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు జెనెటిక్ డిసీజెస్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పేషెంట్స్కి, డాక్టర్స్కి, పబ్లిక్కి, ఫ్యామిలీకి, అందరికీ ఒక మధ్యవర్తుల్లాగా యాక్ట్ చేస్తారు. వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ని జెనెటిక్ కౌన్సిలర్స్ కొన్ని రకాలుగా, కొన్ని పద్ధతుల్లో డివైడ్ చేసుకొని ఈ మూడు స్టెప్స్ని ఫాలో అవుతారు. ఒకటి, ఒక కుటుంబంలో జన్యుపరమైన వ్యాధి ఉంటే అది ఎలా రన్ అవుతుంది, ఎవరి తర్వాత ఎవరికి వస్తుంది, వంశంలో ఎలా పాస్ అవుతుందో అర్థం చేసుకొని ఎలాంటి జెనెటిక్ టెస్టింగ్ని అడ్వైజ్ చేయొచ్చు, దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇంకొకరికి రాకుండా నెక్స్ట్ వంశంలో ఇంకొకరికి కనబడకుండా మనం ఏం చేయొచ్చు అనేవి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ముందున్న పేషెంట్స్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి, ఇది ఫ్యామిలీలో ఒక జన్యుపరమైన వ్యాధి ఉంటే అందరికీ వచ్చేస్తుందని కాదు, ఇది ఏ రకమైన జీన్ ఇన్వాల్వ్ అయ్యింది అనే దాన్ని బట్టి ఎవరికి వస్తుంది, ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్తారు. దాన్ని రిస్క్ అసెస్మెంట్ అంటాం, అది కూడా చేస్తారు. సైకోసోషల్ సపోర్ట్ ఇస్తాం. ఒకసారి మనకి వంశంలో ఏదన్నా డిసీజ్ ఉంది అని అంటే దాన్ని మనం చాలా తీసేసుకొని బాధపడతా ఉంటాం. అలాంటి బాధలో నుండి కూడా బయటికి రావడానికి ఏం అలాంటిది అవసరం లేదు అని చెప్పడానికి సైకోసోషల్ సపోర్ట్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవరి సాంప్రదాయాల్ని, భావోద్రేకాల్ని, వాళ్ళ నమ్మకాన్ని హర్ట్ చేయకుండా జెనెటిక్ టెస్టింగ్ ఎంతవరకు వాళ్ళకి సహాయపడుతుందో దాన్ని అర్థం చేయించగలగడమే ఒక జీసీ రోల్. జెనెటిక్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మనమేం ఆశించాలి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది చూడడానికి స్టేట్యూ.